నమస్కారం, సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం. నా పేరు గాయత్రి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి అంటే జనంకు అర్థమైపోయిందని తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శించారు. చిత్తూరు టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వివేకానందరెడ్డి హత్య కేసులో అనేక ఉదంతాలు బయటపడుతున్నాయని, దోషులు చట్టం నుండి తప్పించుకోవడం సాధ్యం కాదని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని చలామణి చేయాలంటే కుదరదన్నారు. కుటుంబ సభ్యులే పోలీసులను తప్పుదోవ పట్టిస్తున్నారని, సిబిఐ దర్యాప్తులో తేటతెల్లమవుతున్నదని తెలిపారు. వివేకానందరెడ్డిని కుటుంబ సభ్యులే హత్య చేసి ప్రతిపక్షాలపై బురదజల్లడం అధికార పార్టీకే చెల్లిందని దుయ్యబట్టారు. వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులు కడప జైల్లో ఉన్నారని, ప్రస్తుతం వారు ఆందోళన చెందుతున్నారని, పరిటాల రవి హత్య కేసులో నిందితుడైన ముద్దుసీను కూడా కారాగారంలో హత్యకు గురైన సమయంలో వరుణ్ రెడ్డి చర్లపల్లి జైలర్గా ఉన్నాడని గుర్తు చేశారు. ప్రస్తుతం వివేక హత్య కేసులో నిందితులు భయాందోళనకు గురవుతున్నట్లు తెలిపారు. పరిపాలనలో ఆదర్శంగా నిలవాల్సిన వారే తప్పులు చేస్తూ ఉంటే ఎలా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉద్యోగులతో పాటు సామాన్య ప్రజలు కూడా స్వేచ్ఛగా బతకడం లేదని, దౌర్జన్యాలు భయభ్రాంతులకు గురవుతున్నారని, అరాచకాలకు దౌర్జన్యాలకు పాల్పడిన వారు చరిత్రలో బ్రతికినట్లు ఎక్కడా లేదన్నారు. ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, సురేంద్ర కుమార్ పాల్గొన్నారు. పరిణామాలు ఒకసారి చూస్తే ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నైజం ఏ రకంగా ఉందనేది ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతోంది. ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించినటువంటి ఇష్యూను ఒకసారి మనం లోతుగా పరిశీలిస్తే, ఈ హత్య వెనుక ఏం జరిగిందనేది ఈ మధ్య కాలంలోనే సిబిఐ వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా చాలా విషయాలు బయటకు వచ్చాయి. ఆ రోజు ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండేవాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఆనాడు ఆయన హత్య తర్వాత ఏ రకంగా ప్రజలను, అధికారులను, పోలీసులను తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేశారనడానికి క్లియర్ కట్గా ఎవిడెన్స్లు ఈరోజు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఏ రకంగా వాళ్ళ కుటుంబ సభ్యులు దీంట్లో ఈ హత్య కేసులో ఇన్వాల్వ్ అయ్యారనే దానిపైన ఆ రోజు నుంచి కూడా మేము చెప్తున్నాం. ఇది గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఉందనేటువంటి చాలా సందర్భాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ సాక్షాత్తు మరి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఆ రోజు మాట్లాడినటువంటి సందర్భాన్ని ఒకసారి నేను గుర్తు చేస్తున్నా. అంటే వాళ్ళ కుటుంబ సభ్యుడిని వాళ్ళే మర్డర్ చేసి ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నాయకుల పైన ఏ రకంగా మాట్లాడచ్చు, ఏ రకంగా బురదేయచ్చు అనేటువంటి విషయాన్ని కూడా ఈ హత్య ఉదంతాన్ని ఒకసారి మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వైఎస్ వివేకానందరెడ్డి హత్యను గురించి మాట్లాడేటప్పుడు మార్చి 15వ తారీఖు 2014లో జరిగింది. 6:25 మరి అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా రావడం కూడా జరిగి అక్కడ జరిగిన మర్డర్ని ఆనవాలు లేకుండా మరి దాన్ని క్లీన్ చేయడం, దానికి శవానికి ఎక్కడైనా కుట్లేస్తారండి, శవానికి భారతీ రెడ్డి తండ్రి గంగిరెడ్డి కుట్లు వేయడం కూడా జరిగింది. డాక్టర్ గాయన అంటే శవానికి కుట్లు వేసి మరి అక్కడ ఉండే ఆనవాళ్ళనందుని పంచనామా రాసేదానికి వచ్చిన మరి సిఐని కూడా థ్రెటన్ చేసి మరి మేము చెప్పినట్టు రాయి అని చెప్పి చేయించినాక మరి పంచనామాకు కూడా లేకుండా పోస్ట్ మార్టంకి తీసుకొని పోయి చేయాల్సిన పనిని చేయకుండా మరి గుండెపోటుతో మరణించారు అని మొట్టమొదట చెప్పిన వ్యక్తి అవినాష్ రెడ్డి. కాణిపాక ఆలయంలో స్వర్ణరథం ప్రారంభోత్సవం సందర్భంగా కాణిపాక చరిత్రలో సువర్ణాధ్యాయం అని ఆలయ ఈవో వెంకటేష్ తెలిపారు.
కాణిపాకం ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఆలయ పాలక మండలి సమావేశం నిర్వహించారు. ఈ పాలక మండలి సమావేశంలో వార్షిక బడ్జెట్ను సభ్యులచే ఆమోదించారు. ఆలయ అభివృద్ధి కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ వార్షిక బడ్జెట్ అంచనా 78.61 కోట్లు ఆమోదించగా ఖర్చు 86.75 కోట్లు ఉండగా వార్షిక లోటు 8.17 కోట్ల అని పేర్కొన్నారు. అందుకు కారణం నూతనంగా నిర్మించే 100 అడుగుల సీసీ రోడ్డు, అన్నదాన సత్రము, క్యూ కాంప్లెక్స్ నిర్మాణం ఎక్కువడంతో దేవస్థానం అభివృద్ధికి పాలక మండలి అధిక నిధులు వెచ్చించడం జరిగిందని తెలిపారు. ఈ ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి పాలక మండలి నిర్ణయం తీసుకోవడం సంతోషకరమన్నారు. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం యొక్క చరిత్ర స్వర్ణ అక్షరాలతో లిఖింపదగింది. ఎందుకంటే ఈరోజు స్వామివారికి గత 17 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి భక్తులు, అనేక మంది ఎదురు చూస్తున్నటువంటి స్వర్ణరథం ప్రారంభానికి నచ్చుకుంది కాబట్టి స్వామివారు ఈరోజు స్వర్ణరథంలో ఊరేగుతున్నారు. కాబట్టి ఇది కాణిపాకం చరిత్రలో ఒక చరిత్ర అధ్యాయంగా మిగిలిపోతుంది. అదేవిధంగా ఈరోజు కాణిపాకం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సమావేశం కూడా బడ్జెట్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బడ్జెట్ను కూడాను ఆమోదించడం జరుగుతుంది. ఇందులో మనకు టోటల్గా దేవస్థానానికి ఆదాయము 78.61 కోట్లుగా ఆదాయాన్ని, అదేవిధంగా ఖర్చు 86.78 కోట్లు, లోటు బడ్జెట్టు 8.17 కోట్లు. ఇది బడ్జెట్ సెషను. దేవస్థానం యొక్క మొత్తం ఆదాయం మరోసారి చెప్తున్నాను, అంచనా అంటే వచ్చే సంవత్సరానికి 78.61 కోట్లు, వచ్చే సంవత్సరానికి ఖర్చు 86.78 కోట్లు, 8.17 కోట్ల లోటు బడ్జెట్ అన్నమాట. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి కాబట్టి, ముఖ్యంగా మనకు గుడి నిర్మాణం జరుగుతుంది 100 ఫీట్ రోడ్డు, అదేవిధంగా వినాయక సదన్ పైన 100 గదుల నిర్మాణం కావచ్చు, క్యూ కాంప్లెక్స్ నిర్మాణము, కొత్త బస్ స్టాండు, అన్నదానము, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం చేయబోతున్నాం కాబట్టి ఈ అభివృద్ధి కార్యక్రమాల కోసం ఎక్కువగా వెచ్చించడానికి ట్రస్ట్ బోర్డు నిర్ణయం తీసుకునింది. చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో తగ్గేదే లే అన్నట్టుగా సినిమా స్టైల్లో కనిపించిన తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి. చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో తగ్గేదే లే అన్నట్టుగా సినిమా స్టైల్లో కనిపించిన తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి. కుప్పంలో మరోసారి కదం తొక్కిన విద్యార్థులు. కుప్పం ఆర్పేట తెలుగు స్కూల్ని మూసివేసేందుకు అధికారులు సన్నాహాలు చేయడంతో పాఠశాలలను మూసివేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని విద్యార్థుల డిమాండ్. తమ పాఠశాలలో సుమారు 600 మంది విద్యార్థి విద్యార్థినులు చదువుకుంటున్నారని, అలాంటి పాఠశాలను మూసివేస్తే అంగీకరించమని విద్యార్థులు వారి తల్లిదండ్రులు గాంధీ విగ్రహం వద్ద ఎంఈఓ డౌన్ డౌన్ అంటూ విద్యార్థులు నినాదాలు చేస్తూ రోడ్డుపై నిరసన ధర్నా చేపట్టారు. ప్రభుత్వం స్పందించి సమస్య పరిష్కరించాలని విద్యార్థులు తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. హై స్కూల్ వచ్చే అంటే 2000 ఫ్రెండ్స్
కుప్పంను రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్న అఖిలపక్ష నేతల ఆధ్వర్యంలో 14వ రోజు అంబేద్కర్ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గంలో అన్ని విధాల వసతులు ఉన్నాయి, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కుప్పంను రెవెన్యూ డివిజన్గా ప్రకటించలేదని వారు ప్రశ్నించారు. కుప్పంను రెవెన్యూ డివిజన్గా ప్రకటించేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని అఖిలపక్ష నేతలు హెచ్చరించారు. అన్ని పార్టీల వాళ్ళు ఇక్కడ వచ్చి మనం ఈ శిబిరానికి మద్దతు ప్రకటిస్తున్నాం. వారందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ అదేవిధంగా ఈ శిబిరాన్ని నిర్విఘ్నంగా నడిపిస్తున్నటువంటి చాలామంది జేఏసీ నాయకులందరికీ కూడా, ముఖ్యంగా వారు నడిపిస్తున్నటువంటి దీక్షా శిబిరానికి వారికి కూడా నమస్కారాలు తెలుపుతూ మా వంతు బాధ్యతగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రావడమైతేనేమి, అదేవిధంగా కుప్పం శ్రీకృష్ణదేవరాయ బలిజ సంఘం తరఫున కూడా రావడం జరిగింది. వారికి మేము పూర్తిగా ఈ యొక్క శిబిరానికి మద్దతు ప్రకటిస్తున్నాం. రెవెన్యూ డివిజన్ అనేది ఎందుకు అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ని రోజులు మనకు చిత్తూరు ఒక జిల్లాగా ఉండేది, దాంతో తిరుపతి, మదనపల్లి అన్నీ కూడా కలిసి ఉండేవి. కానీ ఈరోజు జిల్లాలు 27 చేయడం వల్ల ఈ జిల్లాల్లో భాగంగా రెవెన్యూ డివిజన్స్ కూడా చిన్న చిన్నదిగా చేయడం జరిగింది. ఒక్కొక్క అయితే 4 మండలాలను కూడా ఒక రెవెన్యూ డివిజన్గా ఇవ్వడం జరిగింది. ఈ కుప్పం అదేవిధంగా ఈ చిత్తూరు జిల్లాలో మాత్రము మనకు మదనపల్లి వెళ్ళిపోయింది. పలమనేరు చిత్తూరుని దగ్గర దగ్గరగా రెవెన్యూ డివిజన్స్గా ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వం. కుప్పం నియోజకవర్గం నుంచి వెళ్ళాలంటే ఇన్ని రోజులు మనము 100 కిలోమీటర్లు వెళ్ళేవాళ్ళం, కానీ ఈరోజు 70 కిలోమీటర్లు వెళ్లాల్సి రావడం జరుగుతూ ఉంది. కుప్పం ఎస్ఈబీ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ వీరాస్వామి తీరుకు నిరసనగా దళిత సంఘాల నాయకులు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ కొన్ని రోజుల ముందు ఒక యువకుడిని అరెస్టు నిమిత్తం 3,500 రూపాయలు లంచం తీసుకున్నాడని, ఇదేమిటని ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరించాడని దళిత సంఘాల నాయకులు తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో విచ్చలవిడిగా కర్ణాటక మద్యం ఏరులై పారుతున్న లంచాలు తీసుకుంటూ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి లంచగొండి ఎస్ఐ వీరాస్వామిని వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఉన్నత అధికారులు ఈ వ్యవహారంపై విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని, లేకుంటే ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు గణపతి, దేవరాజులు, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ముందు మన ఎస్ఐ వీరాస్వామి గారు ఈ పోలీస్ స్టేషన్లో ఒక పిల్లవాడిని అరెస్ట్ చేస్తే ఆయన దగ్గర నుండి ఆయన 2,000 రూపాయలు వసూలు చేశాడు. అదే కాకుండా కోవిడ్ టెస్ట్ చేయాలి, ఇక్కడి నుంచి మదనపల్లికి వ్యాన్లో తీసుకువెళ్ళాలని 1,500 రూపాయలు వీకోటాలో ఒక జనచైతన్య న్యూస్ రిపోర్టర్ దగ్గర తీసుకున్నాడు. ఇక్కడ ఒక సూర్య రిపోర్టర్ దగ్గర 2,000 రూపాయలు, నేను రిపోర్టర్ అంటే కూడా. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం స్వామివారి ఆలయం నందు నూతన స్వర్ణరథం ప్రారంభోత్సవం సందర్భంగా 4వ కాలపూజ, కలశపూజ, హోమము, మహాపూర్ణాహుతి, నూతన స్వర్ణరథంకు మహాకుంభాభిషేకం ప్రత్యేక పూజలను దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి, కార్యనిర్వహణాధికారి వెంకటేశు, పాలక మండలి సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం స్వామివారి ఆలయం నందు నూతన స్వర్ణరథం ప్రారంభోత్సవం సందర్భంగా 4వ కాలపూజ, కలశపూజ, హోమము, మహాపూర్ణాహుతి, నూతన స్వర్ణరథంకు మహాకుంభాభిషేకం ప్రత్యేక పూజలను దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి, కార్యనిర్వహణాధికారి వెంకటేశు, పాలక మండలి సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆ
సంతాన పండమా ముసలాన్ పండమా విద్యాయం పండమా పంచాంతర పంచమాన్ సహితాయ సాంతకాయ సాయుధాసక్తే శబరివారాయ శుభాలంకార భూటికాయ సిద్ధిబుద్ధ్యంబాసమైన వరసిద్ధి స్వయం మహాగణపదే నమః బ్రహ్మాది అక్షరుత్పాదక దేవతాభ్యో నమః. నిన్ను బేస్ చేసి నేను నిలబడుకున్నా మిక్రోడ్ నేను వ్యవస్థపడిపోతా. చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అపోలో ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ సెక్యూరిటీ సిబ్బందికి ప్రభుత్వ జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలని కోరుతూ చిత్తూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాల ఆసుపత్రి ముందు ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటియూసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు ఎస్ నాగరాజు మాట్లాడుతూ ప్రభుత్వ అపోలో ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్ సెక్యూరిటీ సిబ్బంది సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ అపోలో హాస్పిటల్ సూపరింటెండెంట్ నిర్లక్ష్యానికి నిరసన చేపట్టామన్నారు. గత 5 సంవత్సరాలుగా పీఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలని, ప్రభుత్వ జీవో ప్రకారం శానిటేషన్ సెక్యూరిటీ సిబ్బందికి జీతాలు పెంచాలని, సిబ్బందికి యూనిఫామ్ ఇవ్వాలని, గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని అనేక దఫాలుగా రాతపూర్వకంగా ఇరువురి సూపరింటెండెంట్లకు తెలియజేసినప్పటికీ సమస్యలను పరిష్కరించకపోవడం అన్యాయమన్నారు. అనారోగ్యంతో ఉన్నవారికి ఈఎస్ఐ ఉంటే చికిత్స పొందేవారని, కానీ ఆ సౌకర్యం కూడా లేకుండా చావు బతుకుల మధ్య ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 3-4 సంవత్సరాలుగా మా పెండింగ్ సమస్యల్ని పరిష్కరించడంలో ఇటు ఆసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇటు అపోలో సూపరింటెండెంట్ గారు పూర్తిగా వైఫల్యం చెందినారు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని, నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అందుకోసమే నేను మొన్న కూడా ఈ యొక్క రాతపూర్వకంగా ఈ లెటర్ను కూడా ఇవ్వడం జరిగింది. మీరు 2017 నుంచి మా సమస్యల్ని పట్టించుకోకుండా చాలా నిర్లక్ష్యం వహిస్తున్నందువలన ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. హిమాచల్ ప్రదేశ్ సీఎం జయరాం ఠాకూర్ దంపతులకు శ్రీకాళహస్తీశ్వర ఆలయ ఈవో పెద్దిరాజు, బీజేపీ నాయకులు, రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి కోల ఆనంద్ కుమార్, మాజీ టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి, బీజేపీ నాయకులు, దేవస్థానం అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు. హిమాచల్ ప్రదేశ్ సీఎం జయరాం ఠాకూర్ దంపతులకు శ్రీకాళహస్తీశ్వర ఆలయ ఈవో పెద్దిరాజు, బీజేపీ నాయకులు, రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి కోల ఆనంద్ కుమార్, మాజీ టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి, బీజేపీ నాయకులు, దేవస్థానం అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం వ్యాసపూర్ణిమ సందర్భంగా అలంకార మండపం నుండి పంచమూర్తులను స్వర్ణముఖి నదినందు పురాణ ప్రవచనాలు నిర్వహించి త్రిశూల స్నానం చేయించారు. ఈ కార్యక్రమంలో ఈవో పెద్దిరాజు దంపతులు, శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి, కుమార్తె బియ్యపు పవిత్రారెడ్డి, కుమారుడు బియ్యపు ఆకర్ష్ రెడ్డి దీపధూప నైవేద్యాలు సమర్పించారు.
శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం వ్యాస పూర్ణిమ సందర్భంగా అలంకార మండపం నుండి పంచమూర్తులను స్వర్ణముఖి నదినందు పురాణ ప్రవచనాలు నిర్వహించి త్రిశూల స్నానం చేయించారు. ఈ కార్యక్రమంలో ఈవో పెద్దిరాజు దంపతులు, శ్రీ కాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి, కుమార్తె బియ్యపు పవిత్రారెడ్డి, కుమారుడు బియ్యపు ఆకర్ష్ రెడ్డి దీపధూప నైవేద్యాలు సమర్పించారు. చదువుదాం సమాజాన్ని మార్చుకుందాం అంటూ రెడ్బుక్ని సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు ఆధ్వర్యంలో చిత్తూరు సిపిఎం కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ 174 సంవత్సరాల నాడు విడుదల చేయబడిన కమ్యూనిస్ట్ ప్రణాళిక ప్రపంచ పరిణామాలు కూడా అర్థం చేసుకోవడానికి, వాటి పరిష్కారానికి మార్గం అర్థం చేసుకోవడానికి తోడ్పడుతుందని అన్నారు. ప్రపంచంలో ఉన్న దేశంలోనూ కరోనా కాలంలో కూడా సంపద కొద్ది మంది చేతుల్లోకి చేరుకోవడం, కోట్ల మంది ఇబ్బందుల పాలు అవ్వడం చూస్తున్నామన్నారు. రైతులకు, ప్రభుత్వంకు, ఉద్యోగులకు, కార్మికులకు, యజమానులకు, మొత్తం కార్మిక ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఘర్షణలు పెరుగుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో ఈ సాహిత్యం మార్గనిర్దేశం చేస్తుందని అన్నారు. ఈ నెల 21వ తేదీన అందరూ ఈ పుస్తకాన్ని చదవడం కోసం ఎక్కడికక్కడ సమావేశాలు జరుపుకోవాలని, రైతులు, కార్మికులు, మహిళలు, మేధావులు, టీచర్లు, భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఒక శాస్త్రీయమైన పద్ధతిలో సమస్యల పరిష్కారం కోసం చూపించిన పత్రిక కమ్యూనిస్టు ప్రణాళిక ఈరోజు ప్రపంచంలోనే పెట్టుబడిదారు సమాజం ముందుకొస్తున్నదని చెప్పి, ఇదే చాలా ప్రత్యామ్నాయ మార్గం అని చెప్పి పెట్టుబడిదారులందరూ కూడా ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ 174 సంవత్సరాల కాలంలో అది పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పి ఈరోజు కమ్యూనిస్ట్ గతంలోనే కార్ల్ మార్క్స్ ఏదైతే చెప్పారో దాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో నిరూపితమైంది. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి నూతన స్వర్ణరథంను దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసులు, విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ 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 స్వరూపానంద స్వామి, పూతలపట్టు శాసనసభ్యులు ఎంఎస్ బాబు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి నూతన స్వర్ణరథంను ప్రారంభించారు. Thank you.
స్వామివారి దర్శనం తర్వాత మినిస్టర్ గారు కనిపిస్తున్నారు వీళ్ళందరి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఒక తిరుమల తిరుపతి వెంకన్న సన్నిధి తప్ప మరలా కాణిపాకం వినాయక స్వామి దగ్గర మాత్రమే బంగారపు రథం చక్కగా అద్భుతంగా నిర్మాణం జరిగింది. దానిని ఈరోజు ప్రారంభించాం. చాలా అత్యద్భుతమైన బంగారపు రథం ఆగమ ప్రకారంగా సంప్రదాయ ప్రకారంగా మాడా వీధుల్లో మాత్రమే తిరిగే బంగారపు రథం ఈరోజు ప్రారంభించడం మాకు చాలా ఆనందంగా ఉంది. చాలా అత్యద్భుతమైన రోజు, చాలా ఆనందంగా ఉంది. దేవాదాయశాఖంలో ఎన్నో రథాలు మార్పు రావాలి. అన్ని రథాలు వెండిది కానీ బంగారుది కానీ తొడుగులు తొడిగే ఆ స్థాయికి దేవాదాయశాఖలో ఉన్న ఈవోలు తీసుకురావాలి. నిజంగా కాణిపాకం ఈవో ఒక స్ఫూర్తి, మిగతా జిల్లాల్లో ఉన్న పెద్ద పెద్ద దేవాలయాలకి ఒక స్ఫూర్తి. కనకదుర్గ అమ్మవారికే లేదు బంగారు ప్రదం, కాణిపాకం వినాయక స్వామికి ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత. ఈ బంగారు ప్రదం ఏంటంటే మాడహ వీధుల్లో మాత్రమే తిరగాలి. ఊరంతా ఊరేగింపుకి దారు రథంతో తిరగాలి. ఇది మాడా వీధుల్లో తిరగాలి. అయితే కనకదుర్గ గుళ్ళో మాడా వీధులు లేవు కాబట్టి బంగారు ప్రదం అనేది కుదరదేమో. ఇక్కడ మాత్రం చాలా గొప్ప విషయం బంగారు ప్రదం రావడం అనేది తిరుమల సన్నిధిలో ఉన్న కాణిపాకం వినాయకుడికి. గ్రామ సహాయకుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. రెవెన్యూ సహాయకుల పరిష్కారం కోసం చేస్తున్న నిరసన చిత్తూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద 9వ రోజుకు చేరుకుంది. ఈ నిరసనకు బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ చిత్తూరు జిల్లా కార్యదర్శి చిట్టిబాబు మాట్లాడుతూ గ్రామ సేవకులకు నెలకు కనీస వేతనం 21,000 ఇవ్వాలని, అలాగే రికవరీ ఉత్తర్వులను ఉపసంహరించాలని కోరారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఉన్నది కూడా తగ్గిపోతుందన్నారు. వారి న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు గురు గణేష్, బ్రహ్మానందరెడ్డి, విఆర్ఏ చిత్తూరు మండల అధ్యక్షులు కోదండన్, కార్యదర్శి పెరుమాల్, కోశాధికారి భూపతి, నాగరాజు, జయభారతి తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి గ్రామ సహాయక సేవకుల వ్యవస్థ అనేటువంటిది చాలా పటిష్టంగా ఉన్నదాని కారణంగానే భూ రికార్డులు కానీ రెవెన్యూ సిస్టమ్ కానీ పటిష్టంగా ఉండింది అని చెప్పి అందరికి కూడా తెలుసు. ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో వారు పనిచేసి ఎంత కష్టపడి పనిచేస్తున్నారో వాటిని కూడా గమనించకుండా వాళ్ళకు అందరి డిపార్ట్మెంట్లకు వేతన పెంపు చేసినా కానీ విఆర్ఏల వేతన పెంపు వారి న్యాయమైనటువంటి కోరికలు 21,000 మూల వేతనంగా ఫిక్స్ చేయమని చెప్పి అడిగితే ఈ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తుంది. పలమనేరు నియోజకవర్గం బైరేటిపల్లి మండలం జమ్ముగుండ్లపల్లి గ్రామంలో ఎస్సీ కులానికి చెందిన అంజప్ప అనే అతన్ని విచక్షణారహితంగా కొట్టి మరణించడానికి కారణమైన వైసీపీకి చెందిన వారిని అరెస్టు చేసి వారి కుటుంబానికి 25 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘటన జరిగిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో వారం నుండి పలమనేరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు బైరెడ్డిపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించాడని తెలిపారు. ఈ ఘటనపై వెంటనే స్థానిక డిఎస్పీ, సిఐ, ఎస్ఐ స్పందించి నిందితులపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలన్నారు. బాధితుడు అంజప్ప కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వెళ్ళి చికిత్స పొందుతూ ఈరోజు చనిపోవడం జరిగింది. ఇది ఒక దురదృష్టమైన సంఘటన. మేము సిపిఎంగా అంజప్ప కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి అంజప్పను కొట్టిన అగ్రకుల వైసీపీ అధికార పార్టీ నాయకుల్ని వెంటనే అరెస్టు చేసి అతని కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. చూస్తూనే ఉండండి మరింత తాజా సమాచారం కోసం 7 హిల్స్ టీవీ. నమస్కారం.